ఛానల్ తెలుగు నేను ఈ రోజు మీ కాలేజ్ అండ్ వెళ్ళే వాళ్ళకి సింపుల్ గా ఉండే హెయిర్ స్టైల్స్ ని చూపిస్తాను చూడండి ఈజీగా ఉంటాయి అండ్ మనకి డైలీ వేసుకోవడానికి కూడా టైం కూడా సేవ్ అవుతుంది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ వీడియోలో త్రీ హెయిర్ స్టైల్స్ కూడా చాలా ఈజీగా మనకు మనమే వేసుకోవచ్చు ఎవరి హెల్ప్ అవసరం లేదు ఫస్ట్ అయితే ఏ హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా జుట్టుకి ఏమాత్రం చిక్కులు లేకుండా అయితే ఫస్ట్ అయితే ఎక్కువ పెద్ద గ్యాప్స్ ఉన్న వైపు దూకుంటే దువ్వని బట్టి ఈజీగా చిక్కులు అనేది వచ్చేస్తుంది చిక్కులు ఎక్కువగా ఉంటే మాత్రం హెయిర్ అనేది స్ప్లిట్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నప్పుడు సో మనకి కావాల్సినట్టుగా హెయిర్ని అయితే ఫస్ట్ పార్టీషన్ చేసుకోవాలి మిడిల్లో పార్టిషన్ చేసుకున్న పర్లేదు సైడ్కి చేసుకున్న పర్లేదు ఇప్పుడు ఎక్కువగా సైడ్ బ్రైడే వేసుకుంటున్నారు కాబట్టి నేను సైడ్ పార్టిషన్ చేసి ఒక వైపు అయితే చిన్న చిన్నగా తీసుకుని ట్విస్ట్ చేసుకుంటూ కూడా ఆ హెయిర్ని అంతా కూడా వెనక్కి తీసుకెళ్ళి సెక్యూర్ చేసుకోవాలి వెనకాల టిక్టిక్ పిన్ ఆర్ పక్క పిండితో అయినా పర్లేదు టిక్టిక్స్తో అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా సెక్యూర్ చేసుకోండి సిల్కీ హెయిర్ వాళ్ళకి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక వైపు ట్విస్ట్ చేసి ఇంకో వైపుకి వెళ్ళేటప్పటికీ సో వాళ్ళైతే కొంచెం సెక్యూర్గా ఉండడం కోసం ఎక్కువగా వేరే పిన్స్ని యూస్ చేయండి ఇప్పుడైతే రెండు టిక్టిక్స్తో చేసిన సెక్యూర్ చేసిన హెయిర్ స్టాండ్స్ని తీసుకుని ప్లక్కర్ పెట్టి సెక్యూర్ చేసుకుంటే మనం ఈవినింగ్ మార్నింగ్ వేసుకుని ఈవినింగ్ వరకు కూడా అలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఏం ఊడిపోదు ఇప్పుడు నార్మల్ త్రీ స్టాండ్ బ్రేడ్ నార్మల్ జడ అలా వేసుకుంటామో అలా మూడు పాయలు తీసేసుకుని జడ వేసేసుకోవచ్చు ఇది మన చాయిస్ ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఫిష్ బ్రేడ్ అంటారు కదా ఈదుపాయల జడలా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే సింపుల్గా అయిపోతుందని చెప్పి నేనైతే ఈ మూడు పాయల అయితే వేసేసాను ఇంకా హెయిర్ మొత్తం మళ్ళేసుకుని చివర బ్యాండ్ పెట్టి మనం అయితే ఇలా సెక్యూర్ చేసేసుకోవాలి చూసారు కదా సింపుల్గా ఈజీగా ఉంటుంది అండ్ ఏ డ్రెస్ పైనకైనా కూడా సెట్ అయిపోతుంది ఈ హెయిర్ స్టైల్ చాలా చాలా బాగుంటుంది జడ అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి నుంచి కింద వరకు జస్ట్ అలా డ్రాక్ చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా హెయిర్ అంతా చక్కగా ఉంది చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ నచ్చితే లైక్ చేయండి ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్ అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్కి వెళ్ళిపోదాం సేమ్ ఫ్రంట్ అంతా కూడా అలాగే ఉంచేసుకుని వెనకాల ఈ హెయిర్ని మూడుపాయల జండ తీసేసి మనం ఇప్పుడు ఈత పాయల జడ వేసుకుంటే ఫ్రంట్కి సైడ్ బ్రేడ్లా ఉంటుంది అనమాట సైడ్కి మనకి ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్కి మన జుట్టు అంతా కూడా ఒక పక్కకి తెచ్చుకొని రైట్ కావాలంటే రైట్ సైడ్లో వేసుకోండి లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ వేసుకోండి ఎక్కువగా అయితే లెఫ్ట్ సైడ్కే నాకు అలవాటు అందుకే నేను ఎక్కువ లెఫ్ట్కే వేసుకోవడానికి ట్రై చేస్తాను సో డ్రెస్ చున్ని ఇటువైపు వేసుకుంటారో అటువైపుకి కాకుండా ఆపోజిట్ వైపుకి కనుక జడ వచ్చేలా వేసుకుంటే లుక్ వైజ్గా చూడటానికి చాలా బాగుంటుంది ఇలా మొత్తం హెయిర్ని కూడా ఈతయల జడలాగా అల్లేసుకుంటూ రావాలి అల్లేసుకుంటూ వచ్చి చివరిన బ్యాండ్ పెట్టి హెయిర్ని సెక్యూర్ చేసుకోండి అలాగే అల్లిన అల్లు అంతా కూడా కొంచెం విడదీసినట్టుగా చేయండి కొంచెం మనకి హెయిర్ అనేది ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుంది గట్టిగా కాకుండా కొంచెం స్లోగా అంటే మనకి హెయిర్ అంతా చక్కగా వస్తుంది ఇది సెకండ్ హెయిర్ స్టైల్ ఇంకా నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనమాట ఇది చిన్న పఫ్లా పెట్టేసుకుని సైడ్ ఉన్న హెయిర్ని సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను యూస్ చేస్తుంది రెండు టిక్ టిక్ పిన్స్ అలాగే ఒక ప్లక్కర్ అనమాట ఫే పైన హెయిర్ని అయితే తీసుకుని కొంచెం ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేసి ఎదరికి పుష్ చేయాలి పుష్ చేస్తే మనకి పఫ్లా వస్తుంది అది పఫ్లో వచ్చిన దాన్ని ఇప్పుడు మనం టిక్ టిక్ పిన్స్తో సెక్యూర్ చేసుకోవడమే బ్యాక్ సైడ్ ఇలా సెక్యూర్ చేసుకునేటప్పుడు ఆ హెయిర్ని కిందకి డ్రాగ్ చేయకండి ఎందుకంటే ఫ్లాట్ అయిపోతుంది తీసుకున్న పఫ్ ఏదైతే ఉందో అది డ్రా ఫ్లాట్గా అయిపోతుంది పైకి ఉండదు అనమాట ఇప్పుడు సైడ్ ఉన్న జుట్టునంతా కూడా తీసుకుని ట్విస్ట్ చేయండి ట్విస్ట్ చేసేసి ప్లక్కర్ పెట్టేసేయండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ హెయిర్ స్టిల్ సో సింపుల్గా ఇలా కూడా అయిపోతుంది ఇలా లీవ్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఇలా అయినా వదిలేసుకోవచ్చు లేదు లీవ్ చేసుకుని ఎక్కువగా ఉండలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా హెయిర్ని అల్లేసుకోవడమే ఇక్కడ కూడా మనం మూడు పాయలు తీసుకున్నా వేసుకోవచ్చు రెండు పాయిల్ తీసుకున్నా వేయచ్చు ఇక్కడ చూసారా నేనైతే ఫ్రెంచ్ బ్రెడ్ లాగా వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఏ హెయిర్ కూడా కిందకి పడకుండా ఉంటుంది వెనక నుంచి సో మనకున్న బ్యాక్ సైడ్ జుట్టుతో మనం ఇప్పుడు ఫ్రెంచ్ లా వేసేసుకుంటే మన హెయిర్ స్ట్రాంగ్గా సెక్యూర్గా ఉంటుంది గాలికి ఎగిరిపోయి మనకి అంతా పిచ్చి పిచ్చిగా అవ్వకుండా బాగుంటుంది అనమాట ఇలా సింపుల్గా ఫ్రెంచ్ బ్రైడ్ లాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే హెయిర్ని చిన్న చిన్నగా తీసుకుంటూ వెళ్ళండి అప్పుడు కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది హెయిర్ అనేది ఎక్కువ లావ్ లావుగా కాకుండా చిన్న చిన్న పాయలు తీసుకుంటూ మనం జడేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఈ హెయిర్ స్టైల్ అయితే ఇదే ఫైనల్ లుక్ ఈ హెయిర్ స్టైల్కి చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అండ్ అలాగే మనకి బాగుంటుంది అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇందులో ఏ హెయిర్ స్టైల్ నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్